మొన్న ఆస్కార్ అవార్డ్స్ సంబంధించి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నట్టి కుమార్ గారు కొన్ని కామెంట్స్ షేర్ చేయడం ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశంపై కూడా ఆయనతో కూడా మాట్లాడతాం. సో నమస్తే. ఏంటి మీ అభ్యంతరాలు ఏంటి? ఆస్కార్ సంబంధించి శిల్పకళా వేదికలో జరిగిన ఆ వేడుకు సంబంధించి మీరు మీకు ఆహ్వానం అందినా కానీ దాన్ని అవాయిడ్ చేసి మీరు బయటకు వచ్చారు, ఎందుకు, ఏం జరిగింది? ఇప్పుడు ఒకటండి, ఆస్కార్ అనేది శిఖరం, మనం చేసిన ఫంక్షన్ కింద ఉంది, భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది. నేనేమంటున్నానంటే ఇది కళ, ఇది తెలుగు ప్రజల కళ, తెలుగు ప్రజల కళ, దేశం గర్వించదగ్గ అవార్డు తీసుకొచ్చిన ఆస్కార్ అవార్డు గ్రహీతలకు మనం ఇంకా ఎంకరేజ్మెంట్ ఎక్కువగా చేయడానికి ఈజ్ ఎ బిగ్ ఈవెంట్. అంటే నేనేమంటానంటే నా ఆలోచన బిగ్ ఈవెంట్ అంటే మొత్తం దేశంలో ఉన్న హీరోలందరినీ, సౌత్ ఇండియా నేషనల్ మొత్తం నేషనల్లో ఉన్న హీరోలందరినీ మొత్తం ఒక తాటి మీద, రెండు మూడు నెలలు లేట్ అయినా తాటి మీద తీసుకొచ్చి ఈ సన్మాన కార్యక్రమం మొదలుపెట్టి చేస్తే తెలుగు ఇండస్ట్రీకి ఛాతిగా మిగిలిపోతుంది. రెండు, తెలుగు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆల్రెడీ ఇక్కడ ఫండింగ్ లేకుండా ఇబ్బంది పడుతుంది కనుక ఆ బిగ్ ప్రొడ్యూసర్స్ లాస్ట్ టైం ఎలక్షన్స్ తర్వాత వాళ్ళు మీటింగ్ పెట్టి ఈసారి ఏమన్నారు, మేము ఏదైనా ఈవెంట్ చేసి ఆ ఈవెంట్లో వచ్చిన ప్రాన్సెస్ పండుగ మీకు కౌన్సిల్కి మనం పెడితే బాగుంటుంది, అది మేమందరం పూనుకుంటా ఉన్నారు, దిల్రాజ్ గారు, ఆస్కర్ మన మైత్రి రవి గారు, అలాగే దాని గారు అందరూ. మరి ఇంతమంది కోఆపరేషన్ చేస్తానన్న కౌన్సిల్కి మనం అలాగా అది ఎందుకు మనం ఉపయోగించుకోలేకపోయాం అనేది ఒక పాయింట్. రెండోది, ఆదరా బెదరాగా శుక్రవారం సాయంత్రం ఎమర్జెన్సీ మీటింగ్ ఓన్లీ జస్ట్ ఆఫీస్ బేరర్లకు 5 పెట్టి, ఆఫీస్ బేరర్లు మీటింగ్లో కూడా ఏం చెప్తున్నారు, ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు చేస్తారు, హీరో ఎవరు, నో, హీరోయిన్ ఎవరు, నో, ఆర్ట్ ఎవరు వస్తున్నారు, నో, మాకు ఏం ఐడియాస్ లేవు, ఓన్లీ ఫంక్షన్ 6 మీరు అందరూ రావాలి, ఒక బ్యాచ్ చేసుకోవాలా, వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే అని స్వాగతం పలకాలి, ఎవరు వస్తున్నారో తెలియదు, చీఫ్ గెస్ట్ ఎవరో తెలియదు, సన్మానం ఎవరికో తెలియదు, ఏమో తెలియదు, ఇద్దరు మినిస్టర్లు ఉంటారు, ఇద్దరు మినిస్టర్లు ఉంటారని మాత్రం చెప్పారు, అక్కడ 3 మినిస్టర్లు అయ్యారు, అది అంటే మాకు చెప్పిన ప్రోగ్రామే మీకు చెప్తున్నాను. శనివారం నాడు రాత్రి వచ్చాం, వచ్చిన తర్వాత ఏదో నాకు ఒక వివిఐపి పర్సులు ఏదో ఎవరెవరిని పర్సుకొని మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అసలు ఎల్లరి బాబు అయిపోయింది, ఒక బ్యాచ్ చేసుకొని మొత్తం టోటల్గా ఎంప్లాయీలాగా వెళ్ళి కాపలాగా వస్తే అలా అందరూ తీసుకెళ్ళారు, నేను ఎంప్లాయీని కాను కనుక ఇది నాకు ఇష్టం లేదు. నేను రెస్పాన్సిబిలిటీ పర్సనల్గా ఏమైనా చేయడానికి నేను సిద్ధమే, అయితే నేనేమన్నంటే ఆ సందర్భం కరెక్ట్ కాదు. ఇప్పుడు పర్సన్ ఎవరు, ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ప్రోగ్రామ్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్కడి నుంచి తీస్తున్నాం, ఎలా తీస్తున్నాం, ఇవన్నీ మనం కరెక్ట్గా చేసి ఉంటే ఇన్విటేషన్లో లేదు, అసలు ఇన్విటేషన్ లేదు, ఇన్విటేషన్ లేదు, అంటే ఇన్విటేషన్ లేదు, ఒక పాస్ ఇచ్చారు అది కూడా జనరల్, మీరు కాల్ చేసి చెప్పారంట, కాల్ చేసి చెప్పారా, కాల్ చేసుకోలేదు, వాట్సాప్ మెసేజ్ వచ్చింది, ఏది లేదు, డైరెక్ట్గా వెళ్ళి కూర్చున్నాం మీటింగ్లో, మీటింగ్ అయిపోయి మరుసటి రోజు మీటింగ్లో కూర్చున్నాం, మీరందరూ 11 ఆఫీస్కి వచ్చేయాలి, ఆఫీసులో కూర్చోవాలి, ఆఫీసులో కూర్చొని ఆఫీస్ నుంచి మనం అందరం కలిపి బ్యాచ్ వేసుకుని వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి మీరు అందరూ కూర్చొని ఒక ఏదో చెప్పారు అంతే తప్ప ఎవరు వస్తున్నారు అంటే అప్పుడు అడిగితే కూడా ఎవరు వస్తున్నారో తెలియదు మాకు, ఐడియా లేనప్పుడు మీరు ఎందుకు మనసును పెట్టారు, నేను అడిగిన ప్రశ్న అది, మీకు ఎవరు వస్తారో తెలియనప్పుడు రాజమౌళి గారు వస్తున్నారని అడిగాను, ఆ వస్తున్నారని చెప్పాడు, మళ్ళీ ఏమంటున్నారు ఓన్లీ టీమ్ ఆఫ్ త్రిబుల్ ఆర్ టీమ్ అన్నారు, ఎవరు వచ్చారు త్రిబుల్ ఆర్ టీము, రాజమౌళి గారు, కిరవాణి గారు, చంద్రబోస్ గారు, ఇది త్రిబుల్ ఆర్ టీం, తక్మా టీం ఏమైంది, త్రిబుల్ ఆర్ టీం అన్నారు, 3 వచ్చారు, అంటే వాళ్ళు మనకి ఇచ్చిన గౌరవం, వాళ్ళు కష్టపడిన కష్టం, ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ చేసినంత టైం కూడా లేదు, వాళ్ళు వెళ్ళటానికి ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ చేసిన టైం ఉంటుంది, ఆ వెయిటింగ్ టైం కంటే ముందే ముగించాం మనం. అంటే మీ అభ్యంతరం ఏంటి? అదే దాని గారిని పిలవలేదనా, లేకుంటే ఎవరికి ఇన్విటేషన్ ఇవ్వలేదు కదా, వెళ్ళలేదండి, అంటే అభ్యంతరం వ్యక్తం చేయాలని మీరు వ్యక్తపరుస్తున్నారు? వెళ్ళలేదు, 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 ఇది వెళ్ళలేదు, వెళ్ళలేదు అంటున్నారు మీరు, మీకు ఎలాంటి సమాచారం ఉంది, వెళ్ళలేదు, వెళ్ళలేదు నాకు తెలుసు సమాచారం, ఇప్పుడు దానికి వెళ్ళి ఉంటే దానికి ఇప్పుడు దాని గారికి వెళ్ళింది, అందరికి వెళ్ళింది, మన కారుబాయ్ మన రావుల సింపుల్ అందరికి వెళ్ళిందండి, ఆదివారం ప్రోగ్రామ్ అయితే శనివారం చెప్పారనుకుందాం మనం, అంటే నువ్వు రావద్దని చెప్పడానికి ఆదివారం, శనివారం చెప్పడానికి ఆదివారం ప్రోగ్రామ్ అంతే కదా, ఎవరైనా ఎవరి ప్రోగ్రామ్స్ అనుకుంటాయి కదా, ఇప్పుడు నన్ను శనివారం రమ్మన్నారండి, నేను ఆదివారం ప్రోగ్రామ్, నాకు ఆదివారం ప్రోగ్రామ్ నాకు ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇట్స్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రెషియస్ అవార్డ్, వెరీ ఇంపార్టెంట్ సన్మానం అన్నప్పుడు మనం 1 టైం అయినా తీసుకోవాలా వద్దా, 2 టైం అయినా తీసుకోవాలా వద్దా, ఒక టైం ఫిక్స్ చేసి, టైం బాండ్ ఫిక్స్ చేసి ఎంతమంది దొరుకుతా అంతమంది, చిరంజీవి గారు లేరు,
రామ్ చరణ్ గారు లేరు, జూనియర్ ఎన్టీఆర్ గారు లేరు, ఎవరున్నారు? నేనేమంటాను, ఒక్కరు కూడా అక్కడ లేదు. 24 యూనియన్లు ఉన్నాయి, 24 యూనియన్లు ఉంటే ఏం ప్రయోజనం? మా అసోసియేషన్ ప్రెసిడెంట్ లేరు, మా అసోసియేషన్ సెక్రటరీ లేరు. మాదాలరావు గారు వచ్చారు వాళ్ళ తరపు నుంచి. ఇక్కడ కౌన్సిల్ వచ్చింది, ఛాంబర్ వచ్చింది. ఛాంబర్లో కూడా డిస్ట్రిబ్యూటర్ లేడు, ఎగ్జిబ్యూటర్ లేడు. ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ అయితే సరిపోతుందా? అట్లీస్ట్ 24 క్రాఫ్ట్స్ అంటే మన ఛాంబర్ ఎగ్జిబ్యూటర్ ముఖ్యంగా అనేది 24 క్రాఫ్ట్స్ అందరిని కూర్చోబెట్టి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకోవాలి. చేయలేదు కదా మీ అభ్యంతరం. నేను ఏమంటానంటే, ఇప్పుడు ప్రాపర్గా చేసి ప్రాపర్గా 24 క్రాఫ్ట్స్ అందరిని పిలిపించి పిలిపించుకొని కొన్ని ఇలాగ అనుకుంటున్నాం, ఇలాగ అనుకుంటున్నాం, 14 రోజులు అనుకుంటున్నాం. ఈ అలు ఈ అన్ని దాంట్లో మన అందరూ కూడా మన అందరం కృషి చేసి మన ఎట్టి బస్సు ఈవెంట్ బాగా చేయాలి, మనం వచ్చిన అవార్డుని మనం బాగా చేసుకోవాలి అని చెప్పి మనం దీని మించిన ఫండ్ని ఏమైనా మనకు ప్రాన్సెస్ వస్తే, ఆర్టిస్టులు అంతా ప్రాన్సెస్ వస్తే ఆ ఫండ్ని మనం ఈ మెడికల్ ఏమికో దేనికో వాడుకొని ఉంటే బాగుంది. కానీ మనమే కష్టాలు ఉండి ప్రెస్ మీటింగ్ సంబంధించి అని మనమే ఒకటి ఉంటాం, మనమే కష్టాలు ఉండి 25 లక్షలు మన కౌన్సిల్ని తీసిపెట్టాం. ఎవరు ఈసీ అప్రూవల్ లేకుండా, ఈసీ అప్రూవల్ లేకుండా రూపాయి కూడా తీయొద్దు. వారు రామ్ సచ్చినాన్న, రామ్ సచ్చిన ఇంట్లో డబ్బులు తీసి ఇవ్వాలి. ఎందుకు ఇచ్చారండి? అంటే చెక్కు పవర్ నీకు సాధన, ఒక ట్రెజరర్గా నేను చేసినందుకు చెక్కు పవర్ ఉందని ఇచ్చేస్తావా? నీ ఇంట్లో తీసి ఇవ్వు డబ్బులు, అంత సరదా ఉంటుంది నీకు కదా. ఇట్స్ రాంగ్. అంటే ఈసీ అప్రూవల్ లేదు, జనరల్ బాడీ కోసం అంటే ఈసీ అప్రూవల్ లేదు. అలా తీసేవడం అంటే ఇక నువ్వు మొత్తం టోటల్ 10-12 కోట్లు ఉంది, అంతా తీసేస్తావు. నీ ఇష్టమా? నీ ఇష్టం అయిపోతుందా? దానికి సమానం చెప్పండి రామ్ సచ్చిన, దాని రామ్ సచ్చిన సమానం చెప్పండి. ఇరవై ఐదు లక్షల కోసం అబ్జెక్షనే, రామ్ సచ్చిన సంతకం పెట్టి డబ్బులు తీయడం అబ్జెక్షనే, పనసం చెప్ప ఎవరికి చెప్పకుండా ముందు చేయడం అబ్జెక్షనే, ఏది ఎవరు రాకుండా తూతూ మంత్రం చేసి వాళ్ళని అవమానపరచడం అబ్జెక్షనే, ఏపీ గవర్నమెంట్ని అవమానపరచడం అబ్జెక్షనే. ఏపీ గవర్నమెంట్లో మినిస్టర్ని పిలలేదు, టూరిజం మినిస్టర్ని పిలకుండా తెలంగాణలో టూరిజం మినిస్టర్ని పిలడం కూడా అబ్జెక్షనే. ఎఫ్డీసీ చైర్మన్ అక్కడ ఎఫ్డీసీ చైర్మన్ పిలకుండా ఇక్కడ ఎఫ్డీసీ చైర్మన్ పిలడం కూడా అబ్జెక్షనే. ఎఫ్డీసీ ఎండి రాకపోవడం అబ్జెక్షనే. సో మీరు ఒక మినిస్టర్ వస్తే ఆ మినిస్టర్తో మెమోటో ఇవ్వకుండా ఆ మినిస్టర్ని పక్కకు తోసి దోసిబాబాలను జగ అల్లు అరవింద్ గారు కబ్జా చేసి ఆల్కహాల్ అవార్డులు ఇచ్చి మినిస్టర్ని పక్కకు తోసేయడం కూడా అబ్జెక్షనే. సో ఇన్ని అబ్జెక్షన్లు మీరు చెప్పారు, ఇండస్ట్రీలో పెద్దలకి ఇవన్నీ తెలియదా? అసలు పెద్దలేరి, వాళ్ళు ముగ్గురు రావాలి పరుగు పోద్దామని వాళ్ళు వచ్చింటారు, అరవింద్ గారును, సురేష్ బాబు గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, కేఎల్ నారాయణ గారు, లేకపోతే ఎవరు లేరు అక్కడ. మీరు చూడండి ఇప్పుడు ఎవరు ఉన్నారా అని చెప్పండి. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థాంక్యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.